Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును జీవితాంతం వెంటాడుతున్న ఆ నాలుగు ఘటనలు. కొన్ని ఘటనలైతే కొందరి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. కొందరి జీవితాల్లో కొన్ని ఘటనలు ప్లస్ అయితే మరికొందరికి మైనస్లుగా మిగిలిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే చంద్రబాబు నాయుడు జీవితంలో నాలుగు ఘటనలు మాయని మచ్చగా మిగిలిపోయాయి. మామూలుగా ఒకటి రెండు ఘటనలను భరించడమే కష్టమంటే చంద్రబాబు ఖాతాలో నాలుగు ఘటనలు జమయ్యాయి. ఈ నాలుగు ఘటనల్లో దేని తీవ్రత ఎక్కువ అంటే చెప్పటం కష్టమే. మొదటి ఘటన వంగవీటి మోహన రంగా హత్య. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి రంగా దీక్షలో ఉన్నప్పుడే 1988లో అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని ఇప్పటికీ కాపురు చెప్పుకుంటూనే ఉంటారు. తర్వాత రెండో ఘటన ఎన్టీఆర్కు వెన్నుపోటు. పార్టీ సంక్షోభంలో నుండి రక్షించేందుకే నాయకత్వాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని ఎంత పాలిష్డ్గా చెప్పినా చరిత్రలో 1995 ఘటన మాత్రం ఎన్టీఆర్కు వెన్నుపోటుగానే మిగిలిపోయింది. అదేవిధంగా అప్పట్లోనే విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హైదరాబాద్ బషీర్బాగ్ ఫ్లైఓవర్ దగ్గర పోలీసుల కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో నలుగురు చనిపోయారు. అది కూడా పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఎలా అంటే ఎప్పుడు ఏ ఉద్యమం జరిగినా జనాలంతా చంద్రబాబు హయాంలో జరిగిన పోలీసు కాల్పులను గుర్తు చేసుకునేంతగా. ఇక నాలుగో ఘటన ఏమిటంటే కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం విషయంలో చంద్రబాబు వ్యవహరించిన విధానం నెగిటివ్గా జనాల్లో నాటుకుపోయింది. రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన భార్య, కొడుకు, కోడల్ని పోలీసులు కొట్టుకుంటూ బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనబడుతూనే ఉన్నాయి. ముద్రగడ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన విధానం ఇప్పటికీ సోషల్ మీడియాలో కనబడుతూనే ఉంటాయి. ముద్రగడ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన విధానం వల్లే మొన్నటి ఎన్నికల్లో కాపులు టీడీపీకి నెగిటివ్గా ఓట్లేశారని చెబుతుంటారు. వంగవీటి రంగ ముద్రగడ అంశాలు ఇప్పుడు ఎందుకు ప్రస్తావనకు వస్తున్నాయంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది కాబట్టే.